గొలుగొండ మండలం కొత్త ఎల్లవరం పంచాయతీ నామినేషన్ కార్యక్రమాల్లో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్. వాతావరణం అయిన ఉన్న జిల్లాలంటే శ్రీకాకుళం కానీ విజయనగరం కానీ వైజాగ్ కానీ మనం ప్రశాంతంగా బతుకుతాం. అలాంటి ప్రశాంతమైన జిల్లాలకి ఏ నాయకుడు లేనట్టు విజయసాయి రెడ్డి నెల్లూరు నుంచి దత్తత తీసుకుని తెచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టాడు. ఇక్కడ తీసుకొచ్చి పెడితే తనేం చేస్తున్నాడండి, లారీలు అడ్డంగా పెట్టడం, రోడ్లు బ్లాక్ చేసేయడం, ఇవాళ నిమ్మాడిలో అచ్చెన్నాయుడిగా అరెస్ట్ చేసేయడం, బీసీ నాయకుల మీద పడడం, బీసీ నాయకుల మీద అరాచకాలు చేయడం, ఏం బొత్స సత్యనారాయణ గారు కానీ లేకపోతే ఎవడు పెద్ద లీడర్లు లేరా అండి పాలించడానికి, వీళ్ళు నెల్లూరు నుంచి వచ్చి ఇక్కడ తీసుకొస్తారా? ఏం నెల్లూరు విజయసాయిరెడ్డిని తీసుకొచ్చి ఉత్తరాంధ్రాన్ని పాలించి కర్మ మనకు పట్టే దాపరిచ్చే దరిద్రమైన స్థితికి తీసుకొచ్చి నీ జగన్మోహన్ రెడ్డిని ఏం చేయాలనేది ఒకసారి మీరు ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా చెప్పేస్తున్నాను. అందుకే ప్రతి ఇంటికి చెప్ప మీరు విన్నా కూడా తాట తీసేస్తాం అని చెప్పి సందర్భంగా మీ అందరికీ చెప్పదలుచుకున్నాం. ఈరోజు ఎన్నో రోజుల కాలం ఒకలా ఉండదు, మారుతుంది. మారుతున్నప్పుడు నువ్వు కూడా మంచిగా, మేము ఇప్పుడు దాకా రాజకీయం 40 ఏళ్ళు రాజకీయం, 35 ఏళ్ళు ఎమ్మెల్యేలు చేసి మంత్రులు చేసినా కానీ అయ్యన్న పాత్ర గారు ఎప్పుడు కూడా కక్ష రాజకీయాల మీద ఎప్పుడు దృష్టి పెట్టలేదు. ఎప్పుడన్నా పెట్టాడంటే అభివృద్ధి రాజకీయం మీద పెట్టాడు. మీ గ్రామాల్లో ఆస్తులు పెంచాలని పెట్టాడు, మీ పిల్లలు చదువుకోవడానికి స్కూళ్ళు రావాలని పెట్టాడు. దమ్ము నీకు ఉందా అని అడుగుతున్నాను ఈరోజు. ఈరోజు రెండో పాయింట్ ఏంటంటే అసలు అభివృద్ధి పనులు లేక వీళ్ళు ఏం చేస్తున్నారు, మన కుర్రోళ్ళు వాట్సాప్లో చూసుంటుంటారు, బోర్లకు రిబ్బన్లు కట్టుకొని కట్ చేసుకునే పరిస్థితికి తీసుకొచ్చారు వీళ్ళు. నర్సీపట్లో మనం ఎన్ని సిమెంట్ రోడ్లు ఇచ్చాం, ఎన్ని తారు రోడ్లు ఇచ్చినా కానీ ఏ రోజు అయ్యన్న పాత్ర గారు మీ ఓపెనింగ్లు మీరు చేసుకోండి అయ్యా, నాకు అంత ప్రచార ఆర్భాటాలు మాకు అవసరం లేదని చెప్పేవారు. ఇప్పుడట కొత్తగా ఎక్కడ చిన్న బోర్లు కనపడిన రిబ్బన్లు కట్టి మాకు కట్ చేయమని అడుగుతున్నారండి. ఇంకా అంతకంటే దారుణం ఇంకోటి ఏమైనా ఉంటుందా అండి? ఈరోజు ఒకటే అడుగుతున్నాను, చంద్రన్న భీమా ఏది? చనిపోయిన కుటుంబానికి డబ్బులు వచ్చి కదా 4 లక్షలు 3 లక్షలు 5 లక్షలు, మరి అది కక్షతో ఆపేశారు. ఇప్పుడు చంద్రన్న భీమాతో ప్రతి కూలివాడు కూడా ధీమాగా బతికేవారు. అలాంటి చంద్రన్న భీమా చంద్రబాబు నాయుడు పేరు ఉంది కదా, నేను తీసేస్తానంటే ఇదేం గోల్? సుచల శ్రావంత్ ఇప్పుడే చూశాను, ఆగిపోయింది. ఆ వాటరే లేదు, నీకు స్వచ్ఛమైన నీరేస్తే నీకు బాధ ఏంటంటే గుండ్లు కొట్టేసుకుంటున్నారు ఎందుకు? స్వచ్ఛమైన పోన్లే, దానికి రాజశేఖర్ రెడ్డి అని పేరు పెట్టుకుని ఇవి నీరు, మేము వద్దంటున్నావా, నీరు ఆపేస్తావా, ఎవడి మీద కక్ష చూపెడుతున్నావు నువ్వు? ఈరోజు ఒకటే గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది, ఏలూరు ప్రాంతం మీరు అందరూ చూశారు, ఏలూరు ప్రాంతంలో స్వచ్ఛమైన నీరు లేక కొత్తగా ఒక జబ్బు వచ్చి పడిపోయారు అందరూ. అలాంటి జబ్బులు మన ఇంటికి రావాలండి, దానికోసమే కదా ఈ స్వచ్ఛమైన నీరు పెట్టింది, ఈరోజు సుచల శ్రావంతి పెట్టింది. సుచల శ్రావంతి ఎవడ పాకతో ఆపేశారు? ఏ నీకు దమ్ముంటే నువ్వు అన్ని చెప్పవసరం లేదు, ఆ సుచల శ్రావంతి 2 రోజులు ఓపెన్ చేసి చూపెట్టి దమ్ముంటే అది కూడా చేసే దమ్ము ఎవడికి లేదని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాను.